बीआरएस प्रभुत्वं చేసినటువంటి కుట్ర ఈ రోజు బహిర్గతమైంది న్యాయస్థానం గుర్తించింది ఇది ప్రభుత్వ కుట్ర టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ కుట్ర కేసీఆర్ గారి కుట్ర అని ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారు బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో గద్దె దిగడం అవినీతి చేస్తున్నటువంటి ప్రతి నాయకుడు ప్రతి కేసీఆర్ గారు గాని కేటీఆర్ గారు గాని కవిత గారు గాని హరీష్ రావు గారు గాని ఇదే పరిస్థితులు అనుభవించే రోజులు దగ్గరలో ఉన్నాయి రానున్న రోజుల్లో ఇంతకింత అనుభవిస్తారు బీఆర్ఎస్ నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రగల్భాలు పలికినటువంటి మంత్రులు ప్రతి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి కూడా రానున్న రోజుల్లో ఇంతకింత అనుభవిస్తారు కరీం ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కేసీఆర్ గారికి తుత్తుగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అవాకులు చేవాకులు పెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ తీర్పుతో వాళ్ళ గుణపాఠం చెందింది అలాగే కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అవినీతి పరిపాలన టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అవినీతి పేపర్ లీకేజ్ కూడా పక్కద్రోవ పట్టించేందుకు ఒక చిన్న గీత పక్కకు పెద్ద గీత గీస్తే ఈ గీత చెడిపోతారని ఆలోచించాడు కానీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు కానీ న్యాయస్థానము కరీం తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలు విజయంగా భావిస్తూ బెయిల్ పిటిషన్ను మేము పొద్దున 900 ప్రాంతంలో భారీ సెలబ్రేషన్స్కి ఏర్పాటు చేసుకుంటున్నాము అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు నుండి ప్రతి మండలం నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రానున్నారు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి రావాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది.